అసలు విషయం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనక వైసీపీ ఎలాంటి కుట్రకు పాల్పడలేదన్న ఆయన దర్యాప్తు ప్రకారమే అన్ని జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే సిఐడి పోలీసులు ఇవాళ ఉదయం నంద్యాలలో ఆయన్ని అరెస్టు చేశారని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఈ స్కామ్ జరిగిందన్న సజ్జల దీనిపై ఆయన ఎందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరిపించలేదని నిలదీశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రజాసొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకున్నారని అన్నారు. రెండేళ్ల కిందటే సిఐడి దీనిపై కేసు నమోదు చేసిందని వివరించారు. ఎఫ్ఐఆర్లో తన పేర్లు లేదని చంద్రబాబు అనడాన్ని సజ్జల తప్పుపట్టారు. ఎఫ్ఐఆర్లో అన్ని ఉండాలని లేదన్న ఆయన చంద్రబాబు దబాయిస్తున్నారని అన్నారు. 2017 లోనే పూణేలో జీఎస్టీ విచారణలో షెల్ కంపెనీలకు మనీ మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు. ఈ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఉందనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని సజ్జల అన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తాను మీడియా ముందుకు వచ్చానని సజ్జల ఇక ప్రజలను చంద్రబాబు తప్పుదారి పట్టించాలని చూసినా నిజాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కోర్టులో నేరారోపణ చేస్తూ దర్యాప్తు సంస్థ సిఐడి అభియోగ పత్రాల్లో పేర్కొన్న డేటా, అలాగే జాతీయ ఏజెన్సీలు ఇంక్లూడింగ్ ఈడీతో సహా చేసిన ఇన్వెస్టిగేషను, అందులో అరెస్టులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎంత సంయమనంతో ఉంది లేదా ఎంత స్వతంత్రంగా ఈ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు సంస్థలు కానీ పోలీసు విభాగం కానీ పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇది ముందుగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆరోపణ మీద అయితే ఆయన నుంచి ఏ కేసుకు సంబంధించి అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు